మనకు ఒక మార్కుందా? మూసపోసినట్లున్న మన భావజాలంలో మార్పు రావాలి. మనిషి మారాలి, తర్వాత వ్యవస్థ మారుతుంది. మనిషి అస్తిత్వానికి ప్రమాదమయ్యే మార్పులు కూడా మనం తేలికగా తీసుకుంటూ గుమ్మడికాయ దొంగ ఎవడరా అంటే వేరే వాళ్ళ భుజాలు తురుముతున్నట్లుగా మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. మన ఆలోచన జ్ఞానాన్ని ఎప్పుడో తుంగలో తొక్కాం, ఇప్పుడు వస్తున్న భావజాలం తప్పించుకునే భావజాలం. ఇదే మనం ఐడియాలజీ అంటున్నాం. మనం మన ఋషి పరంపర మనకిచ్చిన జ్ఞానాన్ని తుంగలో తొక్కాం. అవన్నీ మనకు పుక్కిటి పురాణాల్లా అనిపిస్తున్నాయి. లాజిక్ కోసం హేతువాదాలు, హితవాదాన్ని మనం నెత్తినేసుకొని మన అస్తిత్వానికే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఒక జాతికి ఒక ఐడెంటిఫికేషన్ కావాలి, ఒక మార్క్ ఉండాలి. అది మనకుందా? మనకు వేదాలున్నాయి, పురాణాలున్నాయి, కొన్ని వేల పంచతంత్రం లాంటి నీతి కథలున్నాయి. కానీ మనకు విదేశాల్లోని హ్యారీ పోటర్ అన్న, ఆలీబాబా 40 దొంగలన్నా చెవితెక్కుసుకుంటాం. మనకు కృష్ణుడు రాముడు లాంటి పిల్లల శ్రవణ దృశ్య నాటకాలున్నాయి. అయినా టీవీ మాధ్యమాల్లో మనం మిక్కీ మిన్నీ డోనాల్డ్ లాంటి డిస్నీ చిత్రాలనే పిల్లలకు చూపిస్తున్నాం. ఛత్రపతి శివాజీ మన దేశం కోసం ఎన్ని అవస్థలు పడ్డాడో, ఆయన మహమ్మదీయుల దురాక్రమణకు నిర్విరామమై హిందూ జాతిని ఏకదాటిగా నిలిపి అఖండ భారతాన్ని ఎలా రక్షించారో మన పిల్లలకు మనం నేర్పించాం. భగత్ సింగ్ భారత జాతి కోసం బురికంభం ఎక్కాడని మనం ఎక్కడా మాట్లాడం. మనకు కావాల్సింది ఈ నెలలో ఎన్ని హిందీ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు రిలీజ్ అయ్యాయని చర్చిస్తాం. ఇక్కడ కూడా తెలుగు సినిమాలు అస్సలు పట్టించుకోం. వేమన పద్యాలు, సుమతి శతకాలు, సుభాషితాలు మనకు అక్కర్లేదు. ఒక అన్నమయ్య గీతము, ఒక త్యాగరాజ గీతను మనం మన పిల్లలకు నేర్పించాం. పుట్టిన పిల్లలకు ఇంగ్లీష్ రైమ్స్ నేర్పించకపోతే అదొక క్రైమ్. ఈ రైమ్స్ బొడ్డు తెగని పాపాయికి కూడా నేర్పించాల్సిందే, లేదంటే ఫ్రీ ప్రైమరీలో అడ్మిషన్ దొరకదు. మమ్మీ డాడీ సరే సరే, అమ్మా నాన్న అంటే నామోషి. చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ బదులు మన పిల్లలు జానీ జానీ ఎస్పప్ప నేర్చుకోవాలి. ఇది పోతే మా చిన్నప్పుడు మా తాతగారు వినాయక చవితి పూజ అయ్యేంత వరకు కదలనిచ్చేవారు కాదు. కుంజీలు తీసి ప్రసాదం తిన్న తర్వాతనే భోజనానికి కూర్చోవాలి. ఇప్పుడైతే ఐపాడ్లో వినాయక పూజ విధానం చూస్తూ మమ అనిపిస్తున్నారు. ఇంట్లో ఉన్న తాతో తండ్రో మిగిలిన పిల్లలు టీవీలో క్రికెట్ మ్యాచ్ లేదా ఇంగ్లీష్ సినిమా చూస్తూ లంచ్ ఎప్పుడు పెడతారో అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఎవరైనా బంధువులు స్నేహితులు వస్తే పిల్లల రూమ్లలో దాక్కోవడం, నమస్కారం అని చెప్పడానికి కూడా నామోషి. అతిథులు వచ్చినప్పుడే మొబైల్ ఫోన్లలో గంటలు గంటలు మాట్లాడుతూ ఉండడం, అతిథులు లంచ్ టైంకి వచ్చిన కాఫీలతోనే సరిచేయడం, ఇవన్నీ మన గౌరవాన్ని ఇనుమడింపజేస్తాయా? మంచి మానవత్వం, సభ్యత, సంస్కారం ఉన్న జాతిని తయారు చేయాలంటే మనం కూడా చాలా మారాలి. అంతేకాకుండా నిర్వీర్యమైన జాతిని తయారు చేసినందుకు తల్లిదండ్రులే బాధ్యతగా వహించాలి. జై హింద్.